వార్తలకు పునః స్వాగతం. ముత్తారం కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థతకురైన 36 మంది విద్యార్థులు మెరుగైన వైద్యం అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, ఆసుపత్రి సూపరింటెండెంట్ను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో మధ్యాహ్నం భోజనం ప్రకటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన ముత్తారం నుంచి పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆసుపత్రి వైద్యులతో సూపరింటెండెంట్ మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు వారిని ఆదేశించారు. తీసుకోవడం ఇబ్బంది అయితే ఇమీడియట్గా వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మనకు 30 మంది పిల్లలు వచ్చారు, మేము వాళ్ళనే చూస్తున్నాం. దాదాపు అందరి పరిస్థితి కూడా స్టేబుల్ ఉన్నారు, అందరి కండిషన్ ఎవరికేం ప్రాబ్లం లేదండి. ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ కూడా ఉంచుకుంటాము. పూర్తి నయమైన తర్వాత ఇన్హలేషన్ ప్రాబ్లం కావచ్చు, ఎయిర్ ఏమన్నా ప్రాబ్లం కావచ్చు, ఫుడ్ పాయిజన్ అయితే ఉండదు. ఫుడ్ పాయిజన్ అయితే కావున వాంటింగ్ విరోచనాలు అవుతాయి. అట్లాంటి లక్షణం దీపావళి పండుగ నేపథ్యం